మనకు కాల్ తీసుకుంటున్నాం సార్. హలో, హలో, ప్రెసిడెంట్ అండి. ప్రేజలాడమ్మా, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇస్తాని అండి, జగంపేట నుంచి కాల్ చేస్తున్నానండి. ఎస్తే రాణి జగ్గంపేట అమ్మా, మీ ప్రశ్న అడగండి అమ్మా. నిర్గమకాండంలోని 32వ అధ్యాయంలో అమ్మా 2 నుంచి 4 వచనాల వరకు అడుగు గారు. అమ్మా, నిర్గమకాండము 2 నుంచి 4, 32 అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. అమ్మా 32 2 నుంచి 4 వచనాలు చదువుతానమ్మా. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులకున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిది. అతడు వారి యుద్ధ వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా. అవునమ్మా, అవును అవునమ్మా. ఇందులో మీ ప్రశ్న ఏంటి చెప్పండి అమ్మా. అహరోను దూడలు చేసినప్పుడు దేవుడు ఎందుకు అహరోను శిక్షించలేదు? ఇంకా మరి రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి లేవీయులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరి అహరోనే దేవుడు ఎందుకు యాజకుడుగా నియమించుకున్నాడు? వేరే మోషేని లేకపోతే వేరే వాళ్ళని నియమించుకోవచ్చు కదా, అది నా క్వశ్చన్. సార్ వీటికి జవాబు చెప్పండి సార్. మొట్టమొదట అహరోను, ఛానల్ మొట్టమొదట అమ్మా, అహరోను తన సహజమైనటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి అతడు భక్తిపరుడు. అహరోను చాలా భక్తిపరుడు. 99వ కీర్తనలోనికి మీరు రండి. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఇక్కడ అహరోను మోషే కంటే పెద్దవాడు, బహుశా ఇంటికి జ్యేష్ఠుడై ఉంటాడు. తర్వాత మిర్యాము చాలా భక్తిపరురాలు. అహరోను సహజంగా కొంచెం పిరికివాడు. అహరోను ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, కానీ సమాజానికి ఎదురీదేటటువంటి మనస్తత్వం లేదా అతనికి. 10 మంది వచ్చి ఒత్తిడి చేస్తే లోబడిపోయేటటువంటి ఒక పిరికి మనస్తత్వం అహరోనుకున్నది. కనుక అహరోనుకు ఇష్టం లేదు. కానీ వాళ్ళందరూ వచ్చి అడిగారు అతన్ని. యాక్చువల్గా వాళ్ళు డిమాండ్ చేశారు ఏంటంటే, మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదు. 32:1 చూడండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యుము అని అన్నారు. అని అంటే ఈయన ఉండి అహరోనుకు లీడర్షిప్ సామర్థ్యం లేదు. ఇంతమంది కలిసి కొట్టి చంపేస్తారేమో అనే భయం కూడా అతనికి ఉన్నది. అందుచేత అతను తప్పే చేశాడు, పొరపాటే చేశాడు. అది చేసిన పర్ఫెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. మోషే లెక్క అడిగాడు, మరి ఎందుకు ఇలా చేశావు అని అహరోనును అడిగాడు. 32వ అధ్యాయము దయచేసి 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసిరే అని అహరోనును మోషే అడుగగా, అహరోన్ అంటున్నాడు, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీవు ఎరిగినదే. నీకు తెలుసు కదా ఈ ప్రజలు దుర్మార్గులు, వారు మా ముందు నడుచులకు ఒక దేవతను చేయమన్నాడు. అందుకు నేను ఎవరి దగ్గర బంగారం ఉందో తీసుకురమ్మన్నాను అని చెబుతున్నాడు. ఆ ఒప్పుకోవడంలో కూడా యథార్థత లేదు. ఆ బంగారం అంతా అగ్నిలో వేయగానే దూడైపోయింది అంటాడు. దూడనే ఈయన చేశాడు అంటే అతనిది బలహీన వ్యక్తిత్వము. మరి అందుచేత ఈ అహరోను తప్పనిసరి పరిస్థితుల్లో బలహీనతను బట్టి తప్పే చేశాడు. తర్వాత పశ్చాత్తాప పడ్డాడు. అహరోను చేసింది పర్ఫెక్షన్ కాదు. కానీ అహరోనును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, మొట్టమొదటి విషయం, ఆయన తప్పు చేయక ముందే ఎన్నుకున్నాడు. మొట్టమొదట ఇక్కడ మీకు జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి నేను మీకు చెప్పాలి. ఇస్రాయేలీలకు నాయకుడు మోషే, యాజకుడు అహరోను, ప్రవక్త్రి మిర్యాం, ఈ ముగ్గురు అమ్రాము యోకెబెతుల యొక్క పిల్లలు.
అమ్రాము యోకెబెతులు కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ 11:23, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలంతో మనకి ఇప్పుడు ఆ వచనం అంత అక్కర్లేదు. కానీ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి హేబెలు అన్నాడు, విశ్వాసాన్ని బట్టి హనోకు అన్నాడు, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఇసాకు యాకోబులు అన్నాడు, తర్వాత విశ్వాసాన్ని బట్టి యోసేపు అన్నాడు, విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు. అంటే విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు కూడా ఉన్నారు. గనక వాళ్ళిద్దరి యొక్క జీన్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ లాగా దేవుడు అమ్రాము యోకెబెతుల యొక్క జన్యువుల ద్వారా ఈ ముగ్గురు నాయకులను దేవుడు తయారు చేశాడు, అహరోను, మిర్యాము, మోషే. దేవుని అనుగ్రహం కొన్ని కుటుంబాల మీద ప్రత్యేకంగా ఉంటుందని ఇక్కడ మనం పాఠం నేర్చుకోవాలి. కొన్ని తరములు కష్టపడి దేవుడు ఒక ప్రవక్తను తయారు చేస్తాడు, ఒక యాజకుడిని, ప్రవక్తుడిని తయారు చేయడానికి ఫ్యూ జనరేషన్స్ గాడ్ విల్ వర్క్, పుట్టింగ్ టుగెదర్, జాయినింగ్ టుగెదర్ డిఫరెంట్ జీన్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. అనేక తరములు ఆయన పనిచేసి ఒక కుటుంబాన్ని సృష్టిస్తాడు. అక్కడ దేవునికి కావలసిన ఆ జన్యు సంబంధమైన వాతావరణం ఉండదు. అమ్రాము యోకెబెతులు ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు, వాళ్ళ పెద్ద కొడుకు అహరోను యాజకుడు, ఇంత చరిత్రను బట్టి మోషేకు చెప్పాడు, నీ అన్నయ్యన అహరోను వస్తున్నాడు, అతడు నీకు నోరుగా ఉంటాడు, నేను మాట మాంజము గలవాడిని, నత్తివాడిని నువ్వు కుంటి సాకులు చెప్పకు, నీ అన్నయ్య ఉన్నాడు కదా, అతని ద్వారా నీవు నాయకత్వం నువ్వు నడిపించగలుగుతావు అని చెప్పి మోషేకి దేవుడు చెప్పాడు. అహరోనుకు దేవునిగానే నియమించాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అహరోను స్వతంత్రించి ఏ పని చెయ్యకూడదు. దయచేసి నిర్గమకాండము 4వ అధ్యాయము చూడండి, 14వ వచనం. నిర్గమకాండం 4:14, Exodus 4:14. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవచ్చు, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. అంటే మోషే యొక్క మైండ్ ను ప్రకటించడానికి అహరోను మోషేకు నోరుగా ఉంటాడు. మోషే సహజంగా నత్తివాడు, మాట మాంజం గలవాడు, గనక అహరోను అతనికి మౌత్ పీస్ లాగా దేవుడు ఇచ్చాడు. బ్రెయిన్ మాత్రం మోషసే. మోషస్ యొక్క బ్రెయిన్ ను అహరోను ఒక నోరు లాగా ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ కొండ దగ్గర మీరు చెప్పిన 32వ అధ్యాయంలో బ్రెయిన్ పోయి కొండ మీద ఉంది, మౌత్ ఏమో కింద ఉన్నది, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏం చేయాలో ఈయనకు తెలియదు. ఇప్పుడు మోషే ఉండి ఉంటే నా ఏలినవాడా, నా యజమానుడా, ఈ పెద్దవాడైనా సరే మోషేను గౌరవిస్తున్నాడు, నా ఏలినవాడా, నా మీద కోపం మండవద్దు, మండనీయకం అంటాడు. అతనికి అంత జ్ఞానము లేదు, అంత బలమైన వ్యక్తిత్వం లేదు, అంత ధైర్యశాలి గాడు, అన్ని లక్షల మంది వచ్చి చేయమంటే నేను చేయను పోరా, దిక్కున్న కాడ చెప్పుకోండి, పాపం ఇది, నేను ఒప్పుకోండి, మీరు నన్ను చంపేసినా సరే నేను చేయ అనేంత బలమైన వ్యక్తిత్వం లేదు. ఏం చేయాలో చెప్పడానికి బ్రెయిన్ లేదు. బ్రెయిన్ ఏమో కొండెక్కింది, ఈయన సొంత నోటికి ఏమొస్తే అది మాట్లాడాడు. కనుక అహరోను అంత సీరియస్ గా తీసుకోవద్దు, పాపం బలహీనుడు, బలహీన ఘడియలో ఆ తప్పు చేశాడని అతన్ని దేవుడు క్షమించాడు, మోషే క్షమించాడు. అతను తప్పే చేశాడు, క్షమించబడ్డాడు. కానీ అహరోను దేవుడు ఎన్నిక చేసుకోవడానికి డిఫరెంట్ రీజన్ ఉంది. అమ్రాము యోకెబెతులు అనే విశ్వాస వీరుల జీన్స్ దేవునికి అవసరమైనవి. కనుక ఆ ఒక్క కుటుంబం నుండే ప్రవక్త, యాజకుడు, ప్రవక్త్రి ముగ్గురు తయారయ్యారు.
మనము కూడా విశ్వాస యోధులమైతే మన పిల్లలందరూ ఇలాగూ దీవించబడతారనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఓకే సార్, థాంక్యూ సో మచ్.